ఆశ్రయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, భగవత్ తత్వం, భగవద్ ఆరాధన, భగవత్ ప్రాభవం, భగవద్ వైభవాన్ని తెలుసుకునేటువంటి విశేషమైనటువంటి సత్సంగ కార్యక్రమాల్లో భాగంగా భజగోవిందం మోహముత్కరము విశేషంగా శ్రీ ఆది శంకరాచార్యుల వారు మనందరికీ కూడా అనుగ్రహించినటువంటి ఆ దివ్య స్తోత్రమాలికను ప్రతి శ్లోకాన్ని అవగాహన చేసుకునేటువంటి పరంపరా కార్యక్రమంలో ఈరోజు మనం మరొక దివ్యమైనటువంటి రత్నాన్ని అవగాహన చేసుకునే పరంపరలో కార్యక్రమాన్ని గురుస్తుతి, విష్ణుస్తుతి, విశ్వక్సేన ఆరాధన, శంకరాచార్య స్తుతితో ప్రారంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుణ్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అజ్ఞానమనేటువంటి గాఢాంధకారంలో ఉన్నటువంటి మనందరికీ జ్ఞానమనేటువంటి దివ్యమైనటువంటి జ్యోతితో మనందరికీ కూడా ఈ యొక్క అజ్ఞాన తిమిరాలను తొలగింపజేస్తున్నటువంటి గురువర్యులందరికీ కూడా ప్రణామాలు తెలియచేసుకుంటూ, యస్య ద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి తతతం విశ్వక్సేనం తమాశ్రయే, శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌంతేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోర్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ గోవింద, గోవిందం భజ గోవింద, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ గోవింద, గోవిందం భజ గోవింద. భజగోవిందం అనేటువంటి స్తోత్రమాలికలో నిష్కళంకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి యోగ శాస్త్రాన్ని శ్రీ ఆది శంకరాచార్యుల వారు మనకు అనుగ్రహించారు. అందుకనే ఆ విశేషమైనటువంటి గురువర్యులను మన తరిగొండ వెంగమాంబ తల్లి చక్కనైనటువంటి రీతిలో సన్నుతింపరే అని మనందరికీ కూడా అనుగ్రహించారు. భక్తాగ్రేసరురాలైనటువంటి మన తరిగొండ వెంగమాంబ తల్లి, నాగాభరణతే నమో నమో, శ్రీ ఆది శంకరాచార్యుల వారు విశేషంగా ఆరాధించినటువంటి పరమేశ్వరుణ్ణి నాగాభరణతే నమో నమో, నాగాభరణతే నమో నమో, భవనాగమృగేంద్రతే నమో నమో, ఓ నాగాభరణతే నమో నమో. నిగమపాలన నిత్య నిరంజన అగణిత వైభవ అఖిలాత్మా, నిగమపాలన. ఆ వెంగమాంబ తల్లి ఎంత దివ్యమైనటువంటి భక్తితత్వంతో ఈ రసామృతాన్ని మనకు అందించారు కదా. నిగమపాలన నిత్య నిరంజన అగణిత వైభవ అఖిలాత్మా, జగదీశ్వర సుర సన్నుత విగ్రహ నాగజాధిపతే నమో నమో, ఓ నాగాభరణతే నమో నమో, భవనాగ మృగేంద్రతే నమో నమో, గరళకంధర గంగాధర హర స్మర సంహర శ్రీ మహితాత్మా, గరళకంధర గంగాధర హర స్మర సంహర శ్రీ మహితాత్మా, గురువర శ్రీతరి గుండపురాధిప నరహరి సఖతే
नमो नमो नागाभरणते नमो नमो। परमेश्वरुडु परम पुरुषोत्तमुडु श्री महाविष्णुवु श्री परम शिवुडु విశేషంగా కూడా ఒకే తత్వమని మనందరికీ కూడా శ్రీ తరిగొండ వేంగమాంబ తల్లి తన రచనల ద్వారా మనకందరికీ కూడా అనుగ్రహించారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు పరమశివుణ్ణి ఆరాధిస్తూ మనందరికీ కూడా ఈ భజగోవిందం అనేటువంటి దివ్యమైనటువంటి స్తోత్రమాలికను అందించారు. అందులోనే మనం గ్రహించాలి హరిహర అభేద తత్వాన్ని. భగవద్భక్తులారా, దినమే మిస్యే సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాతః. వయస్సు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు. శాశ్వతమైనది భగవంతుని యొక్క దివ్య పాదపద్మములు, దాన్ని ఆశ్రయించండి మూఢులారా అని చెప్తూ ఈ శ్లోకంలో దినమే మిస్యే సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాసా వాయుః తదపి న ముంచత్యాసా వాయుః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద సంప్రాప్తే సన్ నిహితే కాలే నహి నహి రక్షతి టుక్రుంకరణే టుక్రుంకరణే భజ గోవిందం తదపిన ముంచత్యాసా వాయుః. ఈ భోగాలు అనుభవించాలి అనేటువంటి భీకరమైనటువంటి వాయువులు ప్రళయ సమయంలో కూడా మహాభయంకరమైనటువంటి వాయువులు వస్తూ ఉంటాయి, వీస్తూ ఉంటాయి. కానీ అటువంటి వాయువులను మించినటువంటి భీకరమైనవిట ఈ మోహాలు, ఈ భోగములు అనుభవించాలి అనేటువంటి భీకరమైనటువంటి గాలులు, అవి మనను విడిచిపెట్టవు. దినయే మిస్యే సాయం ప్రాతః, రాత్రి పగలు. చూడండి, ఇలా లేస్తాం, అలా సాయంత్రం అయిపోతుంది, అలా రాత్రి అయిపోతుంది. అయ్యో, మనకింకా పనులు కాలేదు, పగలు పగలు ఇంకా కొంచెం సేపు ఉండమ్మా అంటే ఉంటుందా? రాత్రి రాత్రి ఇంకా ఉండమ్మా అంటే ఉంటుందా? రాత్రి పగలు, దినయే మిస్యే సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాతః. ఉదయం సాయం, శిశిర ఋతువు, వసంత ఋతువు ఒకదాని వెంట ఒకటి చక్రంలాగా వస్తూ పోతూ ఉంటాయి. కాలం హాయిగా ఆడుకుంటోంది, ఆయువు హరిస్తూ ఉంటుంది. కానీ మనలో ఉన్నటువంటి ఆశ ఆకాంక్షలు ఈ మమకారాల గూడును వీడకుండా అంటిపెట్టుకుని ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ సంహార క్రియ అనేటువంటి దాన్ని మనమంతా కూడా గ్రహించకుండా హరతి నిమేషాత్కాల సర్వ, అంటే ఒక్క క్షణం సర్వాన్ని హరిస్తుంది. కానీ గమ్యం ఏమిటమ్మా? హరి సంకీర్తన. ఆ గమ్యాన్ని మర్చిపోతున్నాం. ఆ గమ్యాన్ని మరువకుండా ఉండటానికే శ్రీ ఆది శంకరాచార్యుల వారు మనందరికీ కూడా భజ గోవిందం భజ గోవిందం. మనందరికీ దిక్కేది, కర్తవ్యం ఏమిటి, మనందరికీ ఉన్నటువంటి లక్ష్యం, ఉండవలసిన లక్ష్యం ఏమిటి, ఉన్నటువంటి లక్షణాలేమిటి, విశదంగా మనందరికీ ఈ స్తోత్రమాలికలో శ్రీ శంకర భగవత్పాదుల వారు మనందరికీ అనుగ్రహించారు. ఈ దారుణీ చక్ర ఇరుసు లేకుండగా ఎల్లవేళల తిప్పుచున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. నాహంభేదైర్న తపసా నదానేన నచేజ్యయా శక్యయేవం విధోద్రష్టుం దృష్టివాన శివాం యథా. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మనందరికీ అనుగ్రహించింది, దేవుడు తప్పకుండా కనపడతాడు. నేను తపస్సు చేశాను, నేను దానం చేశాను, నేను విద్యావంతుడిని, నేను అధికార బలంతో ఉన్నాననేటువంటి తత్వంతో కాకుండా కేవలము అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుణ్ణి
अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम। स्वामी नी नामान्नि स्मरिस्तुन्नाम्, नीवु एदि अनुग्रहिस्ते अदे वरप्रसादंगा भाविस्तां, फलसंगं लेकुंडा जीविस्तां, भक्ति तत्वंतो आ स्वामी तप्प इंका एदी लेदनेटुवंटि भावनतो अनन्य भक्तितो విశేషంగా భగవంతుణ్ణి దర్శించగలగడమే మనందరం చేయవలసినటువంటి విశేషమైనటువంటి ఆరాధన. మనందరం కూడాను ఏలని దయ రాదు, కష్టాలు వచ్చినప్పుడు, చింతలు కలిగినప్పుడు, క్లేశాలు బాగా కమ్మేసినప్పుడు స్వామి దయ చూపించట్లేదు, ఎందుకు స్వామి దయ చూపించట్లేదని భావిస్తాం. మనలో ఉన్నటువంటి లోపాన్ని అంగీకరించడానికి ఆ గర్వం, అహంకారం, రాగద్వేషాలను జయించేటువంటి దివ్యమైనటువంటి శక్తిని సముపార్జించుకోలేనటువంటి లోపం మనము అంగీకరించలేం. రారా దేవాదే దేవా, రారా మహానుభావ, రారారా జీవ నేత్ర. ఆ గోవిందుడు రాజీవనేత్రుడమ్మా, రఘువరపుత్రుడమ్మా, విశేషంగా ఆ దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ భగవంతుడు అంశి అంటే అంశలు గలవాడు, జీవుడు అంశభూతుడు. భగవంతుని అంశ జీవభావాన్ని పొంది అనాది కాలం నుంచి ప్రకృతి వికారాలైనటువంటి విశేషంగా రాగం, ద్వేషం, అభినివేశం, అవిద్య, అస్మిత, కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను జయించలేనటువంటి స్థితితో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు కూడా ప్రభావితమవుతూ మలినం చేసుకుంటూ ప్రాచీన సంస్కారాల పుట్టలాగా సంసార చక్రాన్ని నిగ్రహించుకునేటువంటి శక్తి లేక మోక్షానికి దూరమవుతూ, ముక్తి పదాన్ని చేరుకునేటువంటి మార్గం నుండి దూరమవుతూ, ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుని ఆహా మనకెన్ని కష్టాలమ్మా అనుకుంటాం, ఆహా మనకెన్ని బాధలమ్మా అనుకుంటాం, ఈ సృష్టి అంతా ఇంతే అనుకుంటాం. కానీ ఈశ్వర సృష్టి అద్భుతమైనది, అప్రమేయమైనది, అద్వితీయమైనది. భగవంతుడు మనందరికీ కూడా వైదిక సనాతన ధర్మానికి చెందిన వారందరికీ చక్కనైనటువంటి వైదిక వాంగ్మయాన్ని అందించారు, అనేక ఉపమానాలు చూపించారు. దురాత్ములు దుర్భావనతో, దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈ వికారాలను జయించలేనటువంటి వారంతా ఏ విధమైనటువంటి రీతిన శిక్షించబడ్డారు. కానీ ఆ సత్యాన్ని గ్రహించలేక మనమంతా కూడా మూఢమతి 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 మూఢమతి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రభావితమవుతూ ఉంటాయి, దాన్ని నిగ్రహించుకోవడానికే ఈ నామస్మరణ దివ్య సత్సంగ రూపంలో మనమంతా కూడా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను శ్రీ ఆది శంకరాచార్యుల వారు మనకు ప్రవచించారు. రారా త్యాగరాజస్వామి రారా దేవాది దేవాని పలికినప్పుడు శివుడంటే ఎవరు అని, కేశవుడంటే ఎవరు, శివ కేశవమైన తత్వాన్ని గ్రహించవలసినటువంటి ఆ విశేష జ్ఞానాన్ని సంపాదించడమే మన ముందున్నటువంటి ముఖ్య లక్ష్యం. విడువను పాపము పుణ్యము. మనం దేన్ని వదిలిపెట్టామండి? పాపాన్ని వదిలిపెట్టం, పుణ్యం కావాలి పుణ్యం కావాలనుకుంటాం. విడువను పాపము పుణ్యము, విడిచెద షట్కర్మంబులు విడిచెద ఆచారంబులు. సదాచారాన్ని విడిచిపెడుతున్నాం, సత్వగుణాన్ని విడిచిపెడుతున్నాం, సద్భావనలను విడిచిపెడుతున్నాం, ధనమే రక్షతి రక్షిత అనుకుంటున్నాం. కానీ గ్రహించవలసిన సత్యం ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత,
धर्मो रक्षति रक्षितः, धर्मो रक्षति रक्षितः। భగవత్ తత్వాన్ని భగవంతుడు చాలా చాలా కరుణా సముద్రుడండి. ఒక అడుగు మనం వేస్తే 10 అడుగులు స్వామి మన కోసం అపారమైనటువంటి కరుణతో తన అపారమైనటువంటి వాత్సల్యంతో మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. అందుకే భగవద్భక్తులారా, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. దినము రాత్రి పగలు రాత్రి సమయం అంతా కూడా అలా గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఏది శాశ్వతమో దాన్ని గ్రహించుకుని భీకరమైనటువంటి ఈ భావములు, విశేషంగా ఈ దుర్భావముల యొక్క ప్రచండ గాలుల నుంచి మనను మనం కాపాడుకోవాలని శ్రీ ఆది శంకరాచార్యుల వారు సత్యమైనటువంటి మార్గాన్ని మనకు ప్రవచించారు. అందుకనే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అంటారు. అజ్ఞానంతో ఇబ్బంది పడుతున్నటువంటి జీవులందరికీ కూడా జీవ 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 నీవే బ్రహ్మమని తెలుసుకో జీవ అని కరుణామూర్తి అయినటువంటి వెంగమాంబ తల్లి అనుగ్రహించినట్టు, విశేషంగా ఈ భజగోవిందం అనేటువంటి స్తోత్రమాలికలో కాతే కాంత ధనగత చిత్త ద్వాదశ మంజరికా స్తోత్రం అంటాం మనం. భజగోవిందం మోహముద్గరంలో మొదటి శ్లోకాలన్నీ 13 శ్లోకాల వరకు శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఆ 12 శ్లోకాలను మనకు అనుగ్రహించారు. అయితే కాతే కాంత ధనగత చిత్త విమలకింతవనాశిని ఎంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక భజ గోవిందం. ఈ దివ్య స్తోత్రాన్ని అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమం వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. భజగోవిందం అనేటువంటి స్తోత్రమాలికను అవగాహన చేసుకునేటువంటి దివ్యమైనటువంటి అవకాశాన్ని మనకు అనుగ్రహించినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మములకు నమస్కరించుకుంటూ, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీ వెంకటాచలాదేశం శ్రీ ఆధ్యాసిత వక్షసం శ్రిత చేతన మందారం శ్రీనివాసం అహం భజే శ్రీనివాసం అహం భజే. ఓం నమో వెంకటేశాయ. Oh.